36 size blouse, boat neck with 4 tucks with belt cutting, and blouse length వచ్చేసి 14 inches, upper breast వచ్చేసి 36, lower breast వచ్చేసి 38 inches, waist వచ్చేసి 30 inches. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ వచ్చేసి మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6 ఇంచెస్ వస్తుంది. సో దానికి 1.5 ఇంచీలు యాడ్ చేస్తాం బోట్ నెక్ కాబట్టి. సో టోటల్గా మనకి 7.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 7.5 ఇంచీలు అనేది మార్క్ చేస్తాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మనం 3.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచీలు. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాను. అండ్ మనకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో కంప్లీట్గా అంత తీసేసుకుంటామండి. సో 7.5 ఇంచీలు ఇక్కడ 7.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. సో ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కూడా మనం 7.5 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పాత 8 ఇంచీల దగ్గర ఇక్కడ మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. మిడిల్లోనే ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. అండ్ ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తామనుకోండి 9 ఇంచెస్. సో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాం. ఇది 9.5 ఇంచెస్, ఇది 12.5 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అండి. ఇది మనకి ఇది ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్ వస్తుంది. సో అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 8.5 ఇంచెస్. సో ఇది మనకి 8.5 ఇంచీలు రావాలి. ఇది 8.5 ఇంచీలు ఉంది. సో ఇది 8.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 30 ఇంచెస్, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్. సో ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 8.5 ఇంచీలు వచ్చింది. దీని సగం వచ్చేసి 4.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి. మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. లైన్ కాస్త స్లాంట్గా వస్తుంది, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, మన బ్యాక్ టక్స్ పట్టిన తర్వాత ఇది 7.5 ఇంచీలు వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము ఇప్పుడు. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. ఇక్కడ మనం నెక్ బ్యాక్ నెక్ అండ్ షోల్డర్స్ అనేది కట్ చేయట్లేదు. బ్యాక్ నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లాగే మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి కొంచెం క్రాస్గా కలుపుతాము, అందుకని షోల్డర్ కూడా కట్ చేయట్లేదు. ఇది ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి
ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా షోల్డరు, ఆర్మ్ హోల్ రౌండ్ అండ్ బాడీ మొత్తం కూడా ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. 2.5 ఇంచీలు కచ్ తీసుకున్నాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది కొంచెం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటాము. సో ఇక్కడ టేప్ యూజ్ చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తాము. 3.5 ఇంచుల దగ్గర తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది డాట్ వన్ అని అనుకుంటే మనకి అప్పర్ బ్రస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తాము అనుకోండి 9 ఇంచెస్. సో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచీలు. సో ఇక్కడ 11.5 ఇంచీలు అనేది మార్క్ చేస్తాము. అండ్ డాట్ 2 అనేది 11.5 ఇంచీలకి 3 ఇంచీల దగ్గర కలుపుకుంటాము, 3 ఇంచెస్ కలుపుతాము. సో అది 13.5 ఇంచీలు. టోటల్ బ్రస్ట్ వచ్చేసి మనకి 13.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రస్ట్లో 11 తీసుకుంటామండి, 36 ఇంచెస్లోనే 11 తీసుకుంది 3.6 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం అనుకోండి 4.1 ఇంచెస్. సో ఇక్కడ 4.1 ఇంచె మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తామండి. ఇది ఇక్కడ కూడా 4.1 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి 1.25 ఇంచి, ఇక్కడ నుంచి 1.25 ఇంచి మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 1.25 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లోవర్ బ్రస్ట్ అనేది మార్క్ చేస్తామండి. లోవర్ బ్రస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తామనుకోండి 9.5 ఇంచులు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తాము. ఇక్కడ 2.5 ఇంచీలు కచ్చి మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచి మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచి మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతెందుకు కోల్చుకుంటామండి. కోల్చుకొని మిడ్ పాయింట్ మార్క్ చేసుకుంటాము, లేదా మిడ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ డౌన్కైనా మార్క్ చేసుకోవచ్చు. మిడ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇటు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి టక్స్ పట్టడానికి ఇట్లా స్లాంట్గా లైన్ డ్రా చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకొని అండ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇట్లా స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము అటు ఇటు కూడా. అండ్ ఇటు కూడా అంతే, ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ అటు ఇటు ఇచ్చుకొని ఇట్లా స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. ఇది కట్ చేసేస్తామండి. ఇది
ఇది వచ్చేసి షేప్ ఏంటంటే దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ స్లాంట్గా ఇట్లా కట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము, ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ రెడీ అయ్యాక షోల్డర్ క్రాస్ కలుపుతాము. ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది. ఇది 3 ఇంచెస్ 36 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా మనకి 8.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మనం యాడ్ చేసుకున్నాక మిడిల్లోనే ప్లస్ సింబల్ అనేది వస్తుంది జాయింట్స్ దగ్గర. ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి 8 ఇంచెస్. ఇది వచ్చేసి 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.